విశాఖ ఉక్కు అందరుల హక్కు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపాలని దానికి ఎంపీలందరూ పార్టీలకు అతీతంగాను ప్రభుత్వాలకు అతీతంగాను ఒత్తిడి తేవాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జి సూర్యచంద్ర నాతవరం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి విలేకరులతో మాట్లాడుతున్నారు. ఆ మాటలు ఇప్పుడు మనం విందాం. థ్యాంక్ యూ టీవీ వైజ్. విశాఖ ఉక్కు ఆంధ్రలో అప్పు అనే నినాదంతో ఒక ప్లగార్తో కేంద్రంలో పార్లమెంట్లో నిరసన కార్యక్రమాన్ని తెలియజేసి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ను కూడా ఉండే విధంగా ఇక మన రాష్ట్రంలో ఉన్న ఎంపీలు, టీడీపీ ఎంపీలు, వైసీపీ ఎంపీలు అందరూ కూడా పార్లమెంట్లో పోరాటం చేసి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ అన్న ఇక్కడ ఉన్న రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన అందరూ కష్టఫలంతో ఈరోజు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆఫ్ చేసి బాధ్యత పరిరక్షణ అంతా కూడా ఈ అన్ని ప్రభుత్వాలు అతీతంగా అందరూ కూడా చర్యలు తీసుకొని పార్లమెంట్లో ఒత్తిడి చేయాలని చెప్పి ఈరోజు జనసేన పార్టీ నుంచి మేము సాధ్యతంగా డిమాండ్ చేస్తున్నాం. సాధ్యతంగా కార్యక్రమాలు ఈ 3 రోజులు కూడా నర్సీపట్నం నియోజకవర్గంలో కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి ఈరోజు పత్రిక ముఖంగా కూడా తెలియజేస్తున్నాం. మరి మొన్న దీక్ష చేయడం కూడా జరిగింది, అయినా సరే ఎటువంటి రెస్పాన్స్ లేదు. అలాగే ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, డూ నాట్ ప్రైవేటైజేషన్ విశాఖ స్టీల్ ప్లాంట్ అనే హ్యాష్ ట్యాగులతో మన టీడీపీ మరియు వైసీపీలో ఉన్న ఎంపీలని అందరినీ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ ద్వారా హ్యాష్ ట్యాగ్ చేసి వాళ్ళ చేత పార్లమెంట్లో ఈ సమస్య గురించి మాట్లాడాలి అని ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఈరోజు నాతవరంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి అదేవిధంగా 18-19 తేదీల్లో నర్సీపట్నం నియోజకవర్గంలో జరుగుతుంది. అదేవిధంగా మన అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు సత్యవతి గారికి మా జనసేన పార్టీ తరపు నుంచి ప్రత్యేకంగా కోరుకునేది ఏదైనా ఉంటే ఈ విశాఖ ఉక్కు ఆంధ్రులకు నినాదాన్ని రేపు జరిగే పార్లమెంట్ సమావేశంలో తెలియపరుస్తారని ఇక్కడ నుంచి మేము మర్యాదపూర్వకంగా కోరుతున్నాం. అదేవిధంగా ఎంతోమంది ప్రాణాలకి ప్రతిఫలం మన విశాఖ స్టీల్ ప్లాంట్, దాన్ని ప్రైవేటీకరణ చే